భారీ అంచనాల్ని మోస్తూ బంపర్ హిట్గా నిలిచింది సైరా. విడుదలైన రోజు నుండే యునానిమస్ హిట్ టాక్తో బాక్సాఫీస్ దగ్గర సైరా దూకుడికి అడ్డు ఉండదు అనుకుంటే కలెక్షన్స్ గురువారం సడన్ డ్రాప్ అయ్యాయి. మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా సుమారు 80 కోట్ల గ్రాస్ని కుల్లగొట్టిన సైరా దూకుడు ఇప్పుడు నెమ్మదించింది. దానికి కారణాలు అనేకం. తొలి రోజు ఉప్పు వేరు అనుకుంటే గురువారం తెలుగు రాష్ట్రాల వరకు ఓకే, కానీ ఓవర్సీస్లో మాత్రం డ్రాప్ కనిపిస్తోంది. గురువారం నాడు కేవలం 125 నుండి 140K డాలర్లు మాత్రమే వసూలైంది. మంగళవారం 855K డాలర్లు, బుధవారం 284K డాలర్లు, గురువారం 125K డాలర్లు మాత్రమే వసూలైందని తెలుస్తోంది. ఓవరాల్ గా 1.2 మిలియన్ డాలర్లు మాత్రమే వసూలైంది. దీనిని బట్టి అన్ని సినిమాల్లానే సైరాకు డ్రాప్ తప్పలేదని అర్థమవుతోంది. అయితే ఈ శని ఆదివారాలు తిరిగి జనాల్ని థియేటర్కు రప్పించే వీలుంది. పైగా మెగాస్టార్కి ఉన్న చరిష్మా దృష్ట్యా తిరిగి విదేశాల్లోనూ కలెక్షన్ల రేంజ్ పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. రంగస్థలం, భరత్ అనే చిత్రాలు 3 మిలియన్ డాలర్ల క్లబ్లో చేరాయి. బాహుబలి 2 రేంజ్ కాకపోయినా సైరా నరసింహారెడ్డి 3 మిలియన్ డాలర్ల క్లబ్ అందుకుందని అంతకుమించి అమెరికాలో వసూలు చేస్తుందా లేదా అన్న ఆసక్తి నెలకొంది. సోమవారం నాటికి కానీ పూర్తి క్లారిటీతో రిపోర్ట్ అందదు. రెండో రోజు డ్రాప్ అయిన పాజిటివ్ రివ్యూల వల్ల 3వ రోజు నుంచి కలెక్షన్ల జోరు పెరుగుతుందేమో చూడాలి.